ఎన్నికలు రానున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు అలర్ట్ అయ్యాయి. ఎప్పుడు లేని విధంగా ఎమ్మెల్యే బాలయ్య నియోజకవర్గంలోనే ఎక్కువగా ఉంటున్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని పార్టీ నాయకులతో అంతర్గత సమావేశాలు నిర్వహిస్తున్నారు. గత 10 ఏళ్లలో ఎప్పుడూ చూడని విధంగా హిందూపురంలో టీడీపీ సమావేశాలు జరుగుతున్నాయి. ఇప్పటికే చిలమత్తూరు మండల నాయకులతో బాలకృష్ణ సమావేశమయ్యారు. అన్ని పండుగలకి అన్ని ప్రభుత్వాల వాళ్ళకి అన్ని మతాల వాళ్ళకి అన్ని మతాల వాళ్ళకి మనం ఏపీలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు అలర్ట్ అయ్యాయి. ఎప్పుడు లేని విధంగా ఎమ్మెల్యే బాలయ్య నియోజకవర్గంలో ఎక్కువగా ఉంటున్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని పార్టీ నాయకులతో అంతర్గత సమావేశాలు నిర్వహిస్తున్నారు. గత 10 ఏళ్లలో ఎప్పుడూ చూడని విధంగా హిందూపురంలో టీడీపీ సమావేశాలు జరుగుతున్నాయి. ఇప్పటికే చిలమత్తూరు మండల నాయకులతో బాలకృష్ణ సమావేశమయ్యారు. రేటు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామాజనేయులు లైవ్ ద్వారా అందిస్తారు. రామాజనేయులు, రామాజనేయులు చెప్పండి. ఇసి కూడా హింట్ ఇచ్చింది కదా, ఎక్కడికక్కడ అంతే మా మా ట్రాన్స్ఫర్ కూడా చేస్తున్నారు. అంతే కదా, కూడిన తర్వాత మళ్ళీ అంతా ఏపీలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు అలర్ట్ అయ్యాయి. ఎప్పుడూ లేని విధంగా ఎమ్మెల్యే బాలయ్య నియోజకవర్గంలో ఎక్కువగా ఉంటున్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలో పార్టీ నాయకులతో అంతర్గత సమావేశాలు నిర్వహిస్తున్నారు. గత 10 ఏళ్లలో ఎప్పుడూ చూడని విధంగా హిందూపురంలో టీడీపీ సమావేశాలు జరుగుతున్నాయి. ఇప్పటికే చిలమత్తూరు మండలం నాయకులతో బాలకృష్ణ సమావేశమయ్యారు. రేటు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామాంజనేయులు అందిస్తారు. రామాంజనేయులు, ప్రస్తుతం హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హిందూపురంలో 2 రోజుల పాటు షెడ్యూళ్లు ఖరారు చేసుకుని ఇవాళ పర్యటన కొనసాగిస్తున్నారు. ప్రధానంగా నిన్న కూడా లేపాక్షి మండలం కార్యకర్తలతో ప్రధానంగా చర్చించడం జరిగింది. అయితే ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎన్నికలు దగ్గర పడడంతో ప్రధానంగా ఎన్నికల మీదనే కేవలం వచ్చే ఎలక్షన్స్ లో గెలిపే లక్ష్యంగా ప్రణాళికతోనే ఇవాళ బాలకృష్ణ 2 రోజుల పాటు టూరు ఖరారు చేసుకున్నారు. ఇదే నేపథ్యంలోనే ఈ రోజు లేపాక్షి మండలానికి సంబంధించినటువంటి కార్యకర్తలు, అదేవిధంగా చిలమత్తూరుకు సంబంధించినటువంటి ప్రధానమైన కార్యకర్తలతో ఇవాళ అంతర్గత సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ 10:30 కాలంలో ఏ రోజు కూడా లేని విధంగా ఈ కేవలం ఒక కార్యకర్తలతో సమావేశం కోసమే ఇవాళ ఈ 2 రోజుల పాటు ఆయన పర్యటన నిర్ణయించుకున్నారు. ఎక్కడైతే అసంతృప్తులు ఉంటారో, పార్టీకి ఎక్కడైతే ఇబ్బందికరంగా ఉందో అక్కడ ప్రధానంగా ఆయన ఆ గ్రామాల మీద దృష్టి పెట్టి నియోజకవర్గంలోని నియోజకవర్గ స్థాయి లీడర్లతో ఇవాళ అంతర్గతంగా చర్చిస్తున్నారు. అయితే ఈ 2 రోజులు 4 రోజుల క్రితం కూడా హిందూపురంలో ఖచ్చితంగా బాలకృష్ణని ఓడించే ఒక పక్కా ప్రణాళికతోనే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి టీం కూడా పర్యటిస్తుంది. మరి దీన్ని గమనించినటువంటి బాలకృష్ణ నియోజకవర్గం మీద ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే నియోజకవర్గాలలోని మండలంలో కొంతమంది లీడర్లని, గ్రామస్థాయి లీడర్లను కూడా వైసీపీ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి టీము వాళ్ళతో అంతర్గతంగా మాట్లాడినట్లు తెలిసింది. వాళ్ళందరినీ కూడా వచ్చే ఎలక్షన్స్ లోపలే మొత్తం పార్టీ మార్పు జరిగే విధంగా కూడా పక్కా ప్రణాళిక చేసినట్టుగా బాలకృష్ణ గమనించారు. ఈ నేపథ్యంలోనే బాలకృష్ణ ఈ 2 రోజుల పర్యటనను కొనసాగిస్తున్నారు. అయితే గతంలో కేవలం బాలకృష్ణ పర్యటన కొనసాగింది అంటే అది శుభకార్యము లేదా ఒక ప్రత్యేకమైన సందర్భం ఉంటే తప్ప బాలకృష్ణ పర్యటన కొనసాగించేవారు కాదు. అయితే దీన్ని గమనించినటువంటి బాలకృష్ణ
ప్రత్యేకంగా ఈ రెండు రోజుల పాటు ప్రధానంగా కార్యకర్తలతో మాత్రమే మాట్లాడుతున్నారు. మొత్తం నియోజకవర్గంలోని 5 మండలాలతో ప్రధానంగా ఆయన ఈ రోజు పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి. ఎక్కడైతే పార్టీ నుంచి జారిపోయే కార్యకర్తలు ఉన్నారో వాళ్లతో ప్రధానంగా చర్చిస్తున్నారు. వచ్చేది ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వమే వస్తుంది. ఎవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. పార్టీలో కార్యకర్తలకి అందరికీ కూడా న్యాయం జరుగుతుంది. కొంతమంది ఆవేదన చెందుతున్న అసంతృప్తిగా ఉన్నటువంటి కార్యకర్తలను ఈ రకంగా బుజ్జగించే ప్రయత్నం బాలకృష్ణ చేస్తున్నారు. ఈ 2024లో కూడా ఖచ్చితంగా తానే పోటీ ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నట్లు కూడా కార్యకర్తలకి చెప్పినట్లుగా మనకి తెలిసింది. అయితే ఈ అంతర్గతంగా జరుగుతున్నటువంటి ఈ సమావేశంలో చాలా వరకు అన్ని గ్రామాలు మండలాల వారిగా అందరూ కార్యకర్తలు అందరూ కూడా సమావేశానికి పెద్ద ఎత్తున హాజరవుతున్నారు. మరో పైకిన బాలకృష్ణను చూసేందుకు ఆయనతో సెల్ఫీ ఫోటోలు తీసేందుకు మరొక పక్కన ఎగబడుతుంటే ఆయన మాత్రం కేవలము కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి వచ్చే ఎలక్షన్స్ లో ఖచ్చితంగా గతంలో కంటే కూడా భారీ మెజారిటీతో మనం ఇక్కడ నుంచి గెలవాలనే ఒక సంకల్పంతోనే మరి ఈయన పర్యటన కొనసాగుతుంది. మరి అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి కొంతమంది కార్యకర్తలు మాకు న్యాయం జరగలేదని, కొన్ని పదవులు రాలేదని, లేదా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి లీడర్లు మీదంగా తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదని చెప్పి కూడా కొంతమంది బాలకృష్ణకు కార్యకర్తలు, ప్రధానమైన కార్యకర్తలు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఈ నియోజకవర్గం మీద ప్రభుత్వము అభివృద్ధి కార్యక్రమాల మీద పెద్దగా దృష్టి కేంద్రీకరించకపోయినప్పటికీ కూడా తన నిధులతో ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ అభివృద్ధి, తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తర్వాత ఇప్పుడు కూడా ఆ అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. మనం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకొల్లి 2024లో గెలిపే లక్ష్యంగా అందరూ కూడా కార్యకర్తలు పని చేయాలా. ఖచ్చితంగా మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, అందరికీ న్యాయం జరుగుతుంది. ప్రధానంగా అభివృద్ధి కార్యక్రమాల్లో మరింత దూసుకుపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి బాలకృష్ణ ప్రధానంగా కార్యకర్తలకు అందరికీ కూడా కొంత భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆయన షెడ్యూల్ ప్రకారము ఈ రోజు రాత్రికంతా కూడా ఆయన టూర్ ముగుస్తుంది. మరి తర్వాత కూడా తొందరలోనే అందరితో కూడా మాట్లాడతాను, నియోజకవర్గ స్థాయి సమావేశానికి కూడా ఏర్పాటు చేస్తానన్నట్టు చెప్పినట్టు కూడా తెలుస్తోంది సౌజన్య. ఏపీలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు అలర్ట్ అయ్యాయి. ఇప్పుడు లేని విధంగా ఎమ్మెల్యే పాలయ్య నియోజకవర్గంలో ఎక్కువగా ఉంటున్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని పార్టీ నాయకులతో అంతర్గత సమావేశాలు నిర్వహిస్తున్నారు. గత 10 ఏళ్లలో ఎప్పుడూ చూడని విధంగా హిందూపురంలో టీడీపీ సమావేశాలు జరుగుతున్నాయి. ఇప్పటికే చిలమత్తూరు మండలం నాయకులతో బాలకృష్ణ సమావేశమయ్యారు. ఇసి కూడా హింట్ ఇచ్చింది కదా, ఎక్కడికక్కడ అంతే మా ట్రాన్స్ఫర్ కూడా చేస్తున్నారు అంతే కదా. 3 ఏళ్ళ తర్వాత మళ్ళీ అంతా ఆయన